హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక ప్రోడక్ట్ రివ్యూ ఇస్తున్నాను. ఇది వచ్చేసి సన్స్క్రీన్ లోషన్. సో ఇది న్యూట్రోజినాది, న్యూట్రోజినా అల్ట్రా షీర్ డ్రై టచ్ సన్ బ్లాక్ సన్స్క్రీన్ ఇది. సో దీనిలో ఎస్పీఎఫ్ 50+ ఉంటుంది మనకి. సో ఎస్పీఎఫ్ అంటే ఏంటి అని చాలామందికి డౌట్ రావచ్చు. ఎస్పీఎఫ్ అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్. సో ఈ ఎస్పీఎఫ్ అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది మన స్కిన్కి. సో బేసిక్గా సమ్మర్స్లో 50+ అనేది ఉండాలి, వింటర్స్లో మనకి 50+ అక్కర్లేదు. సో 25+ 30+ అలా కూడా ఉంటాయి సన్స్క్రీన్స్. మనం ఆ టైంలో అవి యూస్ చేస్తే బెటర్గానే ఉంటుంది. కానీ సమ్మర్స్ వచ్చేసరికి మనకి సన్ టెంపరేచర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో 50+ అనేది యూస్ చేస్తే మనకి కొంచెం బెటర్ రిజల్ట్స్ అనేది వస్తుంది. సో 50+ ఉండే సన్స్క్రీన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ సన్స్క్రీన్ వచ్చేసి డెర్మటాలజిస్ట్ టెస్టెడ్. ఇది 30 ml ట్యూబ్ అండ్ ఇట్ కాస్ట్ 200 rupees. సో ఇది ఏ స్కిన్ టైప్కైనా బాగానే ఉంటుంది. నాది వచ్చేసి కాంబినేషన్ స్కిన్. సో నేను యూస్ చేస్తున్నాను ఇది. నా స్కిన్ టైప్కి కూడా బాగానే ఉంటుంది. ఆయిలీ స్కిన్ పీపుల్ కూడా ఇది యూస్ చేయొచ్చు, డ్రై స్కిన్ పీపుల్ కూడా బాగుంటుంది. సో ఆయిలీ స్కిన్ టైప్ వాళ్ళకి ఏంటి అంటే ఇది కొంచెం షైన్ ఇస్తుంది. కొంచెం పూసుకున్నప్పుడు ఎక్కువగా అప్లై చేస్తే షైన్గా ఉంటుంది. సో అలా అంటే ఆయిలీ ఫేస్ అన్నప్పుడు కొంచెం గ్రీజీగా ఉంటుంది కదా, ఇది కొంచెం షైన్ యాడ్ చేస్తుంది. ఎక్కువ షైన్ అయితే రాదు. ఇది అప్లై చేసిన తర్వాత మనం ఎలా అయినా పౌడర్ అప్లై చేసేస్తాం కాబట్టి మనకు అంత షైన్ అనేది అయితే అనిపించదు. హెవీగా పూస్తే ఏదైనా గ్రీజీగానే ఉంటుంది. సో మనకి ఎంత అయితే ప్రోడక్ట్ అనేది అవసరం ఉందో అంతే మీరు అప్లై చేసుకోండి, చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. చాలామంది సన్స్క్రీన్ అనేది ఓన్లీ ఫేస్కి అప్లై చేయాలి అనుకుంటారు, బట్ కాదు. సో సన్స్క్రీన్ యూజ్ చేసేటప్పుడు మీరు ఎండలో వెళ్ళేటప్పుడు మీ పార్ట్స్ అయితే బయటకి ఎక్స్పోజ్ అవుతుందో మీరు ఆ పార్ట్స్కి మీరు కంపల్సరీగా సన్స్క్రీన్ అనేది యూజ్ చేయాలి. లైక్ ఫేస్కి అప్లై చేయండి, నెక్కి, మీ హ్యాండ్స్కి, మీ పాదాలకి యూజ్ చేసుకోండి, చాలా బెటర్ రిజల్ట్స్ ఇస్తుంది. సన్స్క్రీన్ అప్లై చేసిన 15 to 20 minutes తర్వాత మాత్రమే మీరు బయటకు వెళ్ళాలి. అలా కాకుండా సన్స్క్రీన్ అప్లై చేయగానే మీరు బయటకు వెళ్తే రిజల్ట్స్ అనేది మీకు ఉండదు. సో ఇది అప్లై చేసుకున్న 15 to 20 minutes తర్వాతే మీరు బయటకు వెళ్ళండి. సో ఇట్ గివ్స్ యూ గుడ్ రిజల్ట్స్. సో నేను ఇది అప్లై చేసి చూపిస్తాను, ఎలా ఉంటుందో చూడండి. సో ఎప్పుడైనా సరే దీన్ని ఎక్కువగా రబ్ చేసేయకండి, స్పీడ్గా, కొంచెం స్లోగా, నీట్గా రబ్ చేసుకోండి. మనకి సన్స్క్రీన్ అనేది మన స్కిన్కి సన్కి మధ్యన ఉండే ఒక లేయర్ టైప్. నీట్గా రబ్ చేసుకోండి. సో ఫస్ట్లో మీరు అప్లై చేయగానే కొంచెం మీకు వైట్గా కనిపిస్తుంది. సో ఒక 2 minutes అయిపోగానే ఆ స్కిన్ అబ్జర్బ్ చేసుకుంటుంది. సో మీకు వైట్నెస్ అనేది పోతుంది. అండ్ ఈ సన్స్క్రీన్ అప్లై చేసిన తర్వాత ఒక 2-3 minutes వెయిట్ చేసి తర్వాత ఇంకొక ప్రోడక్ట్ అనేది అప్లై చేయండి మీరు. లైక్ మీరు ఏదైనా ఫౌండేషన్ అలా అప్లై చేసుకోవాలి, పౌడర్ అప్లై చేసుకోవాలి అనుకుంటే అప్పుడు అప్లై చేయండి, బాగుంటుంది. సో మీరు చూడొచ్చు. సో షైన్ కూడా ఇస్తుంది, బాగుంది, ఫ్రాగ్రెన్స్ కూడా బాగుంటుంది. ఇది నా ఫస్ట్ బాటిల్ అయితే అస్సలు కాదు. సో నేను ఎప్పుడూ ఈ స్మాల్ బాటిల్సే తీసుకుంటాను, స్మాల్ ట్యూబ్, ఎందుకంటే కాలేజ్కి వెళ్ళినప్పుడు కానీ క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో కాలేజ్కి వెళ్ళినప్పుడు జనరల్గా బ్యాగ్లో పెద్ద పెద్ద ట్యూబ్స్ అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. సో నేను అందుకే ఇంత సైజ్ ట్యూబే ప్రిఫర్ చేస్తాను. సో నా దగ్గర చాలా ట్యూబ్స్ ఉన్నాయి ఇలాంటివి. సో ఇది కొంచెం నేను చూపిస్తున్నాను, చూడండి. ఇది ఎంటీ, ఇది ఎంటీ. సో ఈ 2 కొత్తవి, ఈ 2 న్యూ బాటిల్స్. సో నేను తీసుకున్నాను, నేను చాలా డేస్ నుంచే ఇది యూస్ చేస్తున్నాను. సో నాకైతే బెటర్ రిజల్ట్స్ ఇచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇంకా ఏమన్నా ఫర్దర్గా అసలు ఎస్పీఎఫ్ అంటే ఏంటి, ఏ టైంలో ఏది యూస్ చేయాలి, క్లియర్గా నేను ఏదన్నా మీకు ఇన్ఫర్మేషన్ నా నుంచి కావాలి అనుకుంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.